ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్ పార్ట్ టైం ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇరు జేఏసీలు ఐక్యవేదికగా ఏర్పడి ఈ రోజు నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టాము ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రములో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు అన్ని స్కూళ్ళు అన్ని డిపోల దగ్గర అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ లోకం ఎక్కడైతే పని చేస్తుందో ఉద్యోగులు ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం మీద మా యొక్క నిరసనని 4 రోజుల పాటుగా తెలియజేస్తారు ఈ యొక్క ఉద్యమంలో భాగంగా కార్యచరణని విజయవంతం చేయడానికి ఇప్పటికే ఇరు జేఏసీల నుండి 2 టీములుగా విడిపోయి ఒక టీము శ్రీకాకుళం నుంచి ఒక టీము అనంతపురం నుంచి మొదలుపెట్టి ఇప్పటికే అనంతపురం అదే విధంగా కడప పూర్తి చేసుకొని ఈ రోజు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మొదటిగా కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించడానికి మా జేఏసీ టీము ఇక్కడి నుంచి మొదలు పెట్టాం మంచి చరిత్ర గలటువంటి కర్నూలు జిల్లా నుంచి ఉద్యమ ప్రారంభాన్ని చేస్తే మా ఉద్యమము విజయవంతమైనటువంటి పూర్తి స్థాయి నమ్మకంతో ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క ఉద్యమానికి మా వల్ల ప్రజలకు జరగబోయేటువంటి అసౌకర్యానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచి 18/2/2021 నుంచి మా యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించమని ప్రభుత్వానికి దఫా దఫాలుగా ఒకవైపు ఉన్నతాధికారులకి మరొక వైపు ప్రభుత్వ పెద్దలకి చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఉన్నతాధికారులందరికీ చెప్పి విసిగిపోయి మా సమస్యలకు పరిష్కారం కావు మాకు ఎలాంటి స్పందన సానుకూల స్పందన వచ్చే పరిస్థితులు లేవని తెలుసుకున్న పిమ్మట మేము ఈ ఐక్య కార్యచరణ ఉద్యమానికి పిలుపునిచ్చాం ఆ ఐక్య కార్యచరణ ప్రకటించిన విధానంలో కూడా ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కార్యచరణ చాలా స్పీడ్గా ఇవ్వండి మేము భరించలేకపోతున్నామని చెప్పినప్పటికీ కూడా మేము రాష్ట్ర నాయకత్వం ఇరు జేఏసీల నాయకత్వం సంయమనం పాటించి ప్రభుత్వానికి చాలా సమయం ఇస్తూ ఇప్పటికి కూడా ఈరోజు కూడా వచ్చే నెల 6వ తారీఖు వరకు ప్రాంతీయ సదస్సుల వరకు సమయం ఇస్తూనే ఉన్నాం దీనికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి చేతకాక కాదు చేవ చచ్చి కాదు మాకు ప్రభుత్వానికి మధ్యన అగాధం ఏర్పడకూడదని ప్రభుత్వానికి ఎప్పుడు సహకరిస్తూ ఉద్యోగులు ఉండాలని మంచి భావంతో
మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మేము సమయం ఇస్తూ వస్తున్నామే తప్ప నాయకత్వానికి ఉద్యమం చేయటం చేతగా కాదు చాలా మంది మమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించిన ఎక్కడ ఇరుజేసిన నాయకత్వం సమయమనం పాటిస్తూనే ఉన్నామే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ప్రవర్తన చేయలేదు మా యొక్క సమయనాని మేము చూపుతున్నటువంటి ఈ మంచితనాన్ని దయచేసి ప్రభుత్వం చులకనగా తీసుకోవద్దు అలసత్యం ప్రదర్శించొద్దు ప్రజలకి ఇబ్బంది కలుగ చేయొద్దు ఎందుకు మీరు ఇన్ని మాసాలుగా అతి పెద్ద జేఏసీలు ఈ రాష్ట్రమొనటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి మా న్యాయమైనటువంటి సమస్యలు కేవలం సమస్యలు పరిష్కరించమని కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో ముందుకొచ్చి కనీస చర్చలు కూడా చేయకుండా ఉన్నతాధికారుల స్థాయిలో మొక్కుబడిగా ఒకటి రెండు సమావేశాలు నిర్వహిస్తే ఆ సమావేశాల్లో ఉద్యోగులకి అంటే ఉద్యోగ సంఘ నాయకులంటే ఉద్యోగులే ఉద్యోగులకి పరాభవం అవమానం తప్ప ఆ సమావేశాల వల్ల ఒక్క ఉపయోగం లేదు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలకి ఇరు జేఏసీల నాయకత్వం స్పష్టంగా తెలియజేశాం మేము ఇక భరించే పరిస్థితుల్లో లేము ఇప్పటికే 27% తో అయ్యారు ఇచ్చినటువంటి మీరు కేవలం 2 సంవత్సరాల నుంచి అయ్యారు ఇస్తుంటే ప్రభుత్వం మీద దాని వల్ల పెద్దగా భారం పడే పరిస్థితి లేనప్పుడు ఎందుకు పిఆర్సీని ఆలస్యం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది అయినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు కనీసం పిఆర్సీ నివేదిక కూడా బయటపెట్టేదానికి ఎందుకు జంకుతున్నారో మాకు ఈ రోజు కూడా అర్థం కావటం లేదు ఏమైనా అందులో మేము ఊహించనటువంటి ఏమైనా నివేదికలో రాశారా లేదా మీరు ఊహించినటువంటివి ఏమైనా నివేదికలో పెట్టారా ఆ నివేదికని ఎందుకు బహిర్గతం చేయలేదు బహిర్గతం నివేదికని బహిర్గతం చేయనోళ్ళు పిఆర్సీని ప్రకటిస్తామని ఏ విధంగా తెలియజేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం అనేకమైనటువంటి సమస్యలతో పాటు మాకు రావాల్సిన డిఏలు మీరు ఇప్పటివరకు గతంలో ఇవ్వాల్సినటువంటి డిఏలకి విడతల వారీగా ఇస్తామని చెప్పినా మీకు సహకరించిన మాట వాస్తవమా కాదా మా జీతాలు కరోనా సందర్భంగా వాయిదా వేస్తామంటే మీకు సహకరించిన మాట వాస్తవమా కాదా కరోనా సమయంలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉంది సహకరించమని అడిగితే మేము ఒక రోజు వేతనాన్ని మొట్టమొదటిగా మేమే స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఇంత సహకరిస్తున్న మాకు మా సమస్యల పట్ల ఎందుకు ఈ విధమైనటువంటి మొండి వైఖరి ప్రభుత్వం అవలంబిస్తుందో మాకు అర్థం కావటం లేదు ఎందుకు ఒక్క రోజైనా ఉద్యోగులతో చర్చలు చేయలేదు మా సమస్యలు మీరు స్పందించలేదు మాట్లాడలేదు అటువంటిప్పుడు మీరు మా గురించి ఎందుకు చులకనగా మాట్లాడుతున్నారు మాకు రావాల్సినటువంటి డబ్బులు మేము దాచుకున్న డబ్బులు పక్కకు పోయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు మరి ఇటువంటి నేపథ్యంలో మేము ఉద్యమానికి వెళ్ళాం ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలు 10వ తారీఖు దాకా ధరించి 13వ తారీఖున నిరసన ర్యాలీలు సభలు నిర్వహిస్తాం 16వ తారీఖున అన్ని తాలూకా డివిజన్
స్కూళ్ళు డిపోలు అన్ని చోట్ల కూడా ధర్నాల కార్యక్రమాలు జరుగుతాయి 16 తర్వాత 21వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్ లో ధర్నాలు ఆ తర్వాత 4 ప్రాంతీయ సదస్సులు 27 విశాఖపట్నం 30 తిరుపతి అదే విధంగా 3వ తారీఖు ఏలూరు 6వ తారీఖు ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు వేలాది మంది ఉద్యోగులతో జరుగుతాయి అప్పటి వరకు గిన ప్రభుత్వం స్పందించకపోతే మా ఉద్యమ రూపం ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క విశ్రాంత ఉద్యోగుల యొక్క అందరి యొక్క కసిని వాళ్ళ యొక్క ఆవేదనని ఆ తర్వాత ఉద్యమ తీవ్ర రూపాన్ని ప్రభుత్వం చవి చూడక ముందే మా సమస్యలను పరిష్కరిస్తారని విశ్వాసంతో ఉన్నాం।